పేదవాడికి సొంత ఇల్లు ఉండాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి అవసరాల కోసం భూమిని సేకరించారని, సంక్రాంతి ముందుగానే వచ్చిందని, ప్రతి పేదవాడు అర్హులందరికీ నివేశ స్థలం ఇవ్వడంలో రెవెన్యూ అధికారులు చేసిన కృషి కూడా అమోఘమని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. తిమ్మాపురం గ్రామంలో సుమారు 100 ఎకరాల్లో వేసిన లేఅవుట్లలో పేదలకు నివేశ స్థలాలు అందజేశారు. ఎటువంటి తొక్కిసలాట జరగకుండా రూరల్ సీఎం మురళీకృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక బందోబస్తు చర్యలు తీసుకున్నారు. లబ్దిదారులకు కన్నబాబు ఎంపీ గీతా, జాయింట్ కలెక్టర్ లక్ష్మీషా చర్యల మీదుగా లబ్దిదారులకు పట్టాలు ఇవ్వడం జరిగింది. మన పార్లమెంట్ సభ్యురాలు సోదరి శ్రీమతి వంగా గీతా విశ్వనాథ్ గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసి సమయాభావాల మాట్లాడి వెళ్ళిన జాయింట్ కలెక్టర్ గారికి, లక్ష్మీషా గారికి, అదేవిధంగా వేదిపైన పెద్దలు వరుసగా ఎండిఓ కష్టపడ్డారో నాకు తెలుసు. ఇవాళ మీరు నిలబడ్డ ఈ భూమి మీకు వచ్చే ఇంటి స్థలం మొట్టమొదటి మీరు చూస్తే మాకేంటి ఇలాంటిది ఇస్తున్నారా అని ఉండేవారు. అలాంటి భూమిని గొప్ప లేఅవుట్గా ప్రైవేట్ లేఅవుట్గా ధీటుగా చేసి ఇవాళ ఇవ్వడానికి మన జిల్లా రెవెన్యూ అధికారులు ఆర్డీఓ గారు కానీ మన ఎంఆర్ఓ గారు కానీ విఆర్ఓలు కానీ ఇతర సిబ్బంది కానీ వెళ్తున్న వాహనాలు జస్ట్ 6 కిలోమీటర్ హైవేకి కొన్ని నియోజకవర్గాల్లో 10-15 కిలోమీటర్లు వెళ్తే చీకటి అయిపోయినా కూడా ఇది ఎంత దగ్గరగా ఉందో ఏ విధంగా ఉందని చెప్పి వచ్చేటప్పటికి నేను చూశాను. ఈ నిజంగా కూడా ఈ లేఅవుట్ లో ఇప్పుడు జరుగుతున్న లేఅవుట్లు అంటే పట్టాలు ఇచ్చే కార్యక్రమం ప్రతి సైట్ లో అక్క చెల్లె 5వ తేదీన డిసెంబర్ రోజు జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారు మన జగన్మోహన్ రెడ్డి గారు అదే ఆశించారు.